ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఆదిపురుష్ మూవీ నుండి మేకర్స్ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకి శ్రీరామనవమి సందర్భంగా మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామంటూ అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు ఈ మూవీని జూన్ పదహారున వరల్డ్ వైడ్గా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో విడుదల చెయ్యనున్నారు గోపిచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామబాణం అయితే ఈ మూవీ నుండి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ గోపిచంద్ మరియు జగపతి బాబు కలిసి ఉన్న ఒక పోస్టర్ను విడుదల చేశారు ఈ మూవీని మే ఐదున విడుదల చేయనున్నారు ఈరోజు నితిన్ బర్త్డే సందర్భంగా వెంకీ కొడుమిల డైరెక్ట్ చేయబోతున్న మూవీ నుండి పోస్టర్ను విడుదల చేశారు ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నారు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తన పదో మూవీని ఈరోజు అనౌన్స్మెంట్ చేశారు ఈ మూవీని సాగర్కే చంద్ర డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ మూవీస్ నిర్మిస్తున్నారు సమంత నటించిన సాకుంతలం మూవీ నుండి మూవీ మేకర్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ దేవ్ మోహన్ ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు ఈ మూవీ ఏప్రిల్ పద్నాలుగున విడుదల చేయనున్నారు సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా వస్తున్న మూవీ అన్ని మంచి సకునములే అయితే ఈ మూవీ నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సీత కళ్యాణం అనే సాంగ్ ను విడుదల చేశారు ఈ మూవీకి మిక్కిజే మేయర్ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ ఎన్టీఆర్ ధర్తి అయితే ఈ మూవీ యూనిట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ రేపటి నుండి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అప్డేట్ ఇచ్చారు ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఐదున విడుదల చెయ్యనున్నారు తేజసజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన మూవీ హనుమాన్ అయితే ఈ మూవీ నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ను విడుదల చేశారు మరియు ఈ మూవీ నుండి ఫస్ట్ సింగల్ సాంగ్ అయిన హనుమాన్ చాలీసాను ఏప్రిల్ ఆరున విడుదల చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ డేట్ను అనౌన్స్మెంట్ చేశారు ఏప్రిల్ ఫస్ట్న సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరుగుతుందని అనౌన్స్మెంట్ చేశారు అలాగే రావణాసుర మూవీ నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ రవితేజ న్యూ పోస్టర్ను రిలీజ్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఛత్రపతి అయితే ఈ మూవీ హిందీ టీజర్ ను రిలీజ్ చేశారు ఈ మూవీని మే పన్నెండున రిలీజ్ చెయ్యనున్నారు సమంత నటించిన శకుంతలం నుండి మల్లిక ఫుల్ వీడియో సాంగ్ ను తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేస్తున్నట్లు మూవీ టీం అనౌన్స్మెంట్ చేశారు